వెంకటేష్ చౌహాన్ మోహన్ మనవాదానికి వ్యతిరేకంగా ఫైట్ చేయడానికి ఆ రౌడీలు వచ్చినా కానీ తట్టుకొని నిలబడడానికి ఏంటి గుండెధైర్యం? మేము కోయాట్లో ఉన్నప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ పుస్తకం చదివండి, అప్పుడు ఉన్నప్పుడు ఈ సొసైటీలో ఈ ఈ రిలీజియన్ సంబంధించి చదువుకుంటున్న క్రమంలో అంటే బ్రాహ్మణుల్లో ఆధిపత్య పరంగా ఏ రకంగా మనము సమాజం సొసైటీలో దోపిడీ అనేది జరుగుతుంది అనేటువంటిది మార్క్స్ భావజాలం నుంచి చదువుకుంటున్న క్రమంలో సొసైటీలో అంటే కింది వర్గాల పట్ల అగ్రవర్ణాలు వ్యవహరించే విధానం అది మతపరంగా కులపరంగా ఉండే వివక్షత అది చదువుకున్నప్పుడు అది మైండ్లో ఎక్కడో పడ్డది, దాని గురించి ఎప్పుడు ఆలోచన చేయలే కానీ అది రిఫ్లెక్షన్ అవుతా ఉన్నది పోరాటంలో. అట్లా ఏబీవీపీ అనేది ఎప్పుడు ఒక సొసైటీలో ఉన్నటువంటి ఒక వర్గాన్ని తక్కువ చేసుకుంటూ అణిచివేసుకుంటూ మతపరంగా అన్ని రకాలుగా గిరిజనులుగా చాలామంది నాతోటి ఉన్నటువంటి బంజారా మిత్రులను కూడా ఏబీపీలోకి తీసుకుపోయి వాళ్ళందరినీ ఇంతింత పెద్ద బొట్లు పెట్టి వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ప్రశ్నించేటువంటి ఈ కింది వర్గాల నుంచి వచ్చిన నాయకులందరినీ అణిచివేయడానికి అగ్రవర్ణాలు వాళ్ళని కూడా పావులుగా వాడుకుంటున్న సందర్భాన్ని నేను నిజాం కళాశాల చూసినప్పుడు నా తోటి మిత్రులను నేను దగ్గరగా చూసినప్పుడు నాకు ఆశ్చర్యం కలిగింది. అరే అదేంది వీళ్ళు పోరాటం రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పోరాటం చేస్తారు, వీళ్ళేమో రిజర్వేషన్లు కావాలి మాకు రిజర్వేషన్ ఎందుకు వర్తించదని అడ్మినిస్ట్రేషన్లో వచ్చి ధర్నా చేస్తారు. అక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహము ఫోటో కనీసం ఫోటో రిపబ్లిక్ డే రోజు కూడా పెట్టరు. సరే ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవము ఆ రోజు ఉన్నటువంటి సందర్భంలో పెట్టలేదు, కానీ రిపబ్లిక్ డే రోజు వచ్చిందే బాబాసాహెబ్ అంబేద్కర్ వల్ల కదా. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఉద్యమం నుంచి వచ్చినటువంటి ఈ యొక్క రిపబ్లిక్ డేని కూడా బాబాసాహెబ్ యొక్క విగ్రహం పెట్టకపోయేసరికి నాకు బాధ అనిపించేది. సో కాబట్టి ఆ రకంగా నేను బాధపడుకుంటా బాబాసాహెబ్ చదువుకున్నటువంటి విద్యార్థి నాయకుడిగా నేను బాధతో వాళ్ళందరి పట్ల ఈ సమాజం ఈ సొసైటీలో ఏబీవీపీ కానీ బీజేపీ కానీ వాళ్ళపైన నాకు ఒక భావజాలం ఏర్పడేది. వీళ్ళతో వీళ్ళ ఆలోచన విధానాలతో ఈ ఆర్ఎస్ఎస్ విధానాలతో మన సొసైటీకి చాలా అన్యాయం జరుగుతుందని భావించి నేను మొదటి నుంచి ఏబీవీపీ కానీ బీజేపీ రాలేదా ఎస్యులే కానీ అంత పెద్ద ఉద్యమం ఎందుకు రాలేదు? నిజాం కళాశాలలో హాస్టల్ రూమ్ కి వచ్చేది ఒక టీమ్ గా బ్యాచ్ గా నైట్ మిడ్ నైట్ వచ్చేది 10-10 గంటలకు లేపేది, నువ్వు మంచోడివి నువ్వు పాటలు పాడుతూ మంచి వ్యక్తిత్వం నీది నేను నియమాలు లేకపోతున్నాం ఇంకొకసారి కనుక ఇట్లా జరిగితే నా తోటి మిత్రులు విద్యార్థి మిత్రులే నువ్వు రాజకీయాల గురించి మాట్లాడకు, ఈ ముఖ్యంగా కాలేజీలో మన సంఘం ఏబీపీ పెట్టబోతున్నాం, నువ్వు చాలా మంది ఎస్టీలను వాళ్ళ ఇళ్ళను కూర్చోబెట్టి అంబేద్కర్ ఇట్లా అట్లా అని చెప్తున్నావట బాగుండదు లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ అని ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి కొంతమంది విద్యార్థి నాయకులు ఆ రోజు ఉన్నటువంటి సీనియర్లుగా ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉంటుండే. ఆ రోజు ఉన్న కళ్యాణ్ నాయకు బట్టు శ్రీహరి నాయకు చాలా మంది ఉంటుండే, నారాయణ అని మహేందర్ నాయక్ ఇప్పుడు ఎస్ఐ ఉన్నాడు, నారాయణ ఇప్పుడు దేవరకొండలో బిజినెస్ లో ఉన్నాడు, వాళ్ళందరూ ఆ రోజు ప్రెసిడెంట్ ఉంటుండే, వాళ్ళందరినీ చేసి వాళ్ళు వచ్చి యూనివర్సిటీలో ఇగో ఈయన అని చూపెడితే ఏం ఎక్కువ మాట్లాడుతున్నావట జాగ్రత్త ఉండు అని ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి తీసుకొచ్చి భయపెట్టారు. సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ యూనివర్సిటీలో అదే చాలా మంది ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి నాయకులు కూడా వచ్చి నువ్వు ఆర్ఎస్ఎస్ విధానాలను తప్పుపట్టుకుంటూ మాట్లాడుతున్నావు, రోహిత్ చనిపోవడానికి మాకు సంబంధం లేదని నువ్వు చెప్పాలి నువ్వు మాట్లాడాలి అంటే నా ప్రాణం పోయినా మాట్లాడాలంటే ఇమ్మీడియట్ గా జనరల్ సెక్రటరీగా గెలిచిన ఒకతను ఉండే ఢిల్లీ నుంచి తనను తీసుకపోయి జనరల్ సెక్రటరీ రిజైన్ చేయించి TV9 లో తనతోనే డిబేట్ కూర్చోబెట్టి తనకి యాంటీకి మళ్ళీ నేనే పోయినా తనకు కూర్చోబెట్టి తనను వెంకయ్యనాయుడు ఆఫీస్ లో ఢిల్లీలో ఉంచి రోహిత్ వెంల ఉద్యమాన్ని నిర్వీర్యం చేయడానికి చాలా ప్రయత్నాలు చేశారు. ఏమన్నారు తనకు నాతో సహా అన్నది ఏంటంటే మీకు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగం ఇప్పిస్తాం బీజేపీకి సపోర్ట్ చేసి రోహిత్ వెంలకు బీజేపీకి సంబంధం లేదు, మీకు ఫైనాన్షియల్ గా సుమారు 50 లక్షల నుంచి 1 కోటి రూపాయల దాకా ఆర్థికంగా ఆఫర్, అదే విధంగా యూనివర్సిటీలో మీకు ఏ రకమైన ఇబ్బందులు ఉండవు, ఫ్యాకల్టీ చాలా మంది మనోళ్ళు ఉన్నారు వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తారు, ఈ రకమైనటువంటి చర్చలు వేరే వాళ్ళ ద్వారా జరిపి ఆ విద్యార్థి నాయకులు వచ్చి మా దగ్గర ఓ ఈ రకంగా చేస్తాం అంటే యూనివర్సిటీలో ప్రొఫెసర్ ఉద్యోగాలలో కూడా ఇవాళ బీజేపీ ఇన్ఫ్లుయెన్స్ చేసి యూనివర్సిటీ మొత్తాన్ని ప్రశ్న పట్టించింది. ఈ రకమైన మేము దాన్ని ఖండించి ప్రాణం పోయిన కంఠం తగిన నిలబడతాం ఈ పోరాటంలో అమ్ముడుపోం అంటే ఆ తెల్లారి మమ్మల్ని జైలుకు పంపించింది, అంటే అయితే సిలిండర్ అయితేనేమో ఉద్యోగాలు వస్తాయి ఎదురు తిరిగితేనేమో జైలుకు పోవాల్సి వస్తుంది, ఈ రకమైన ఇది ఉండే జైలుకు పోయినాం. తర్వాత PhD చేయనీయకుండా కంప్లీట్ కానివ్వకుండా ఇబ్బంది పెడదామని చూసారు, మేము మాకున్నటువంటి గైడ్ సపోర్ట్తో మేము ఆ రోజు కంప్లీట్ చేసుకొని బయట.